చూపుచు నన్ను ఆదరించువాడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. జీవము గల దేవుని సంఘం అనే పరిచర్య ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 7:30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది. తప్పకుండా చూడండి, దేవుని వాక్యం వినండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమము ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా ఫోన్ నంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది. మాకు ఫోన్ కాల్ చేసి మీ అవసరతలు మీ అక్కర్లు మాకు చెప్పినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే స్క్రీన్ పైన మా ఫోన్ పే నంబర్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ మీకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే సహాయము చేయాలనుకుంటే ఆ ఫోన్ పే నెంబర్ ద్వారా మాకు సహాయం అందించవచ్చు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం జరగాలంటే ఖచ్చితంగా మీ సహాయ అవసరం, మీ ప్రార్థన సహకారాలు మాకు అవసరం. కనుక ఆ ఫోన్పే నెంబర్ మీ యొక్క ఫోన్పే నెంబర్లు నొక్కినప్పుడు కాండ్రు అప్పారావు అనే పేరు వచ్చిందండి. ఎందుకంటే నా పేరు
కాండ్ర అప్పారావు నేను ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత మరి పాస్టర్గా యేసుపదవని పేరు పెట్టుకున్నాను కాబట్టి కనిపించవద్దు నెంబరు మీ యొక్క సెల్లో నొక్కినప్పుడు కాండ్ర అప్పారావు అని వచ్చింది ఖచ్చితంగా మీరు మీ సహాయ ప్రార్థనలు మాకు అందించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ రోజు ఈ యొక్క కార్యక్రమమును సహాయం చేసిన సహోదరి చింటూరు మరి శైలజ జాన్ వారి కుమార్తె లవ్లీ వారి కోసం చిన్న ప్రార్థన చేస్తా మహాపరిశుద్ధుడవైన మా తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నైనా జాన్ అలాగే నైనా శైలజ నైనా వారికి ఇచ్చిన కుమార్తె నైనా లవ్లీని బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నైనా బొంగా నైనా జాన్ తండ్రి నైనా తన కుటుంబాన్ని బట్టి నీకే ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా వారి కుటుంబాన్ని దీవించి వర్ధల చేయండి అలాగే నాయనా చుట్టూరు నాయన చింటూరు నాయన ఆయా తండ్రి నాయన శైలజ అనగా వాళ్ళ ఇంటి పేరు మారలేదయ్యా గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి సహోదరి కుటుంబాన్ని కూడా దీవించి వర్ధల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి దైవవాక్యాన్ని మనం చదువుకుందామండి తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేగిసి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోబునకు జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలు ఎంచి వారి సంఖ్య నాకు తెలియచేయటకు నా యద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చును చూశారండి సాతానంట దావీదును ప్రేరేపింపగా దావీదు యోబును మరి జనులకు అధిపతులను పిలిచి బెర్షెబా నుండి దాను వరకు జనసంఖ్య నాకు కావాలని అడిగాడంట ఇంతనే యోబాబు అంటున్నాడు ఏమన్నాడండి మూడవ వచనం అందుకు యోబాబు రాజానా ఏలినవాడా యెహోవా తన జనులను ఇప్పుడు కంటే వారి కంటే నూరంతలు ఎక్కువ మంది చేయును గాక వారందరూ నా ఏలిన వాని దాసులే కారా నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా ఇది జరగవలసిన హేతువేమని జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేస్తును ఇక్కడ ఏవే బాగుంటున్నాడు నా ఏలినవాడా నీ జనులను నాటి కంటే నేటి దినమున నూరంతలుగా ఆశీర్వాదించాడు కానీ నీ మదిలో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ఆలోచన మంచిది కాదు ఈ ఆలోచన నీకు ఎలా వచ్చిందో కానీ ఇది మంచిది కాదు నాయన ఇలాగూ జనసంఖ్య చేస్తే ఇశ్రాయేలుకు తప్పకుండా శిక్ష కలిగిద్దని చెప్పగానే రాజు అంట అతని మాట చెల్లనియక రాజు మాటయే చెల్లును గనక యోబాబు ఇశ్రాయేలు దేశమంతట సంచరించి దావీదుకు జనసంఖ్య అప్పగించును ఇశ్రాయేలందరూ కత్తిదూయువారు 11 లక్షల మంది యూదావారులు కత్తిదూయువారు 4,70,000 మంది సంఖ్యకు వచ్చిరి ప్రియ దేవుని సంగమా జనసంఖ్య అంతా కూడా దావీదుకు అప్పగింపబడి ఉన్నది ఏమంటే లక్షల సంఖ్యలో కత్తిదూయువారు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నారు యూదా ప్రజల్లో ఉన్నారు అయితే ఈ లెక్క జనసంఖ్య యొక్క లెక్క ఎప్పుడైతే దావీదుకు అప్పగించబడిందో 7వ వచనం అండి ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుటం చేత ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టెను ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ కార్యము కాదు ఏమండి దావీదును పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించలేదు సాతానుడు దావీదును ప్రేరేపించాడు గమనించాలండి మనల్ని కూడా సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు సాతాను ప్రేరేపణ ఏదో
పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ఏదో మనం తెలుసుకోవాలి. నీ మదిలో ఒక ఆలోచన వచ్చినప్పుడు, నీ హృదయంలో ఒక ఆలోచన పుట్టినప్పుడు, నీ తలంపులు ఎలా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవేదైనా ఆలోచిస్తున్నప్పుడు ఇది దేవుని ద్వారా వచ్చిన ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ ఆలోచన పుట్టించాడా, లేక దురాత్ముడు అనగా సాతానుడు నాలో ఈ ఆలోచన పుట్టించాడా అని నువ్వు పరిశీలన చేసుకోవాలి, పరిశోధన చేసుకోవాలి, ప్రభువుని అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రభు ఏ ఈ ఆలోచన ఏంటి నాయన, ఏ ఆలోచన, అది మంచి ఆలోచన చెడ్డ ఆలోచన? ఒకవేళ మంచి ఆలోచన మంచి స్వభావము నీలో ఉన్నట్లయితే అది దేవుని ప్రేరేపణ. ఒకవేళ నీ కన్నులు చూసింది నువ్వు ఆశించాలని నీ మదిలో పుడితే అది సాతానుడు పుట్టించిన యొక్క ప్రేరేపణ. మరి ఈరోజు నువ్వు ఎవరి స్వాధీనంలో ఉన్నావు? కొన్నిసార్లు క్రైస్తవులు కూడా పతనం అవడానికి కారణం ఏమిటంటే సాతానుడే. సాతాను ద్వారా అనేక మంది పతనమైపోతున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు ఇస్కరియత యూదాలో సాతాను ప్రవేశించింది కాబట్టే అతడు యేసుక్రీస్తు వారిని ఏమండి అధికారులకు అప్పగించాడు. కారణం ఏంటంటే సాతానుడు యూద యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు కనుకే అతడు అధికారుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారిని అప్పగిస్తా, నాకెంత ఇస్తారు ధనం అని అడిగినప్పుడు ఇదిగో ఫలానా అంత ఇస్తామని చెప్పారన్నమాట. ఆ ప్రకారంగానే ఇస్కరియత యూదా యేసు ప్రభు వారిని అధికారుల చేతికి అప్పగించాడు. కారణం దురాత్మ అనగా సాతానుడు అతనిలో ప్రవేశించాడు. ఒకవేళ నీలో కూడా సాతానుడు ప్రవేశిస్తున్నాడేమో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ క్రైస్తవ జనంగమా, దేవుని జనంగమా, దేవుని బిడలారా, మీరు ఎలా జీవిస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, మీ నడవడి ఎలా ఉంది, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ద్వారా మీరు నడిపింపబడుతున్నారా, సాతాను యొక్క నడిపింపు ద్వారా మీరు నడిపింపబడుతున్నారా? మన మధ్యన ఒక ఆమె వచ్చి అయ్యా మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మూలరాతిని వేయాలయ్యా, శంకుస్థాపన చేయాలయ్యా అని చెప్పేసి వచ్చింది. సరే మనం వెళ్ళాం మేము ప్రార్థన చేయటకి, ప్రార్థన చేస్తాకి వెళితే వాళ్ళు అంటున్నారు టైం చూస్తున్నారు. టైం ఎవరు పెడతారండి? ఎక్కడికో వెళ్ళొచ్చి ఏమండి టైం పెట్టేసుకొచ్చారు ఫలానా ముహూర్తం, ఆ టయానికే మూలరాత్రి వేయాలి. వాడెవడండి చెప్పడానికి? నీకు ప్రార్థన లేదా? దేవుడు నీతో మాట్లాడతలేదా? నువ్వు దేవుని బిడ్డవు కాదా? ఎవరి దగ్గరకు వెళ్ళి నీవు మంచి రోజు మంచి టైం మంచి ముహూర్తం ఎందుకు పెట్టించుకురావాలి? అతనికి తెలుసా ఎవరి జననము ఏ క్షణమో, ఎవరి మరణము ఏ క్షణమో వారికి తెలుసండి? ఎవరికి తెలియదు. కానీ మనుషులను మబ్బి పెడతానికి, మనుషుల దగ్గర అనేక రీతిలుగా ధనాన్ని గుంజుకోవడానికి వాళ్ళు చేసే పనులవి. నువ్వేమో వాళ్ళని పట్టుకుని ఏలాడుతున్నావు, ఒక మనిషి చెప్పే విషయాన్ని పట్టుకుని ఏలాడుతున్నావు. ఇక్కడికి వచ్చిన దైవజనుడిని నువ్వు లెక్క చేయట్లా, దైవ సేవకులను లెక్క చేయట్లా, వచ్చిన పరిశుద్ధ సంఘాన్ని మీరు లెక్క చేయట్లా. కానీ మీకు టైం కావాలి, ఎవరో పెట్టిన టైం కావాలి. నువ్వు దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడిన వ్యక్తివైతే ప్రభువా నాకు ఏ టైం అయినా పర్వాలేదయ్యా, మా దైవోజనుడు మా దగ్గరికి రావాలి, మా దైవ సేవకురాలు మా సంఘం మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే చాలయ్యా అని వ్యక్తిగా నువ్వు ఉండాలి. టయాలు చూడవాక, మంచి రోజు మంచి టైం మంచి ముహూర్తం చూడవాక. ఒకటి పిల్లి ఎదురొస్తే అయిష్టం అంట, మరొకటికి యదవరాలు ఎదురొస్తే అయిష్టం అంట. యదవరాలను కించపరిచినా యదవరాలను తిట్టినా నీకు భూమి మీద రోజులు తగ్గిపోతాయి. యదవరాల పక్షాన దేవుడు యాజ్యమాడతాడు కాబట్టి యదవరాలను చూసి చనుక్కున్నావా నీకు నష్టం కలిగిద్ది, యదవరాలను చూసి దేవుణ్ణి స్తుతించు.
లేదా నువ్వు అని తిట్టావా, నువ్వు కూడా ఏదో ఒక రోజు నీకు అదే గతి పట్టిద్ది. తుమ్మితే నీకు అభిషేకం, కుక్క ఎదురొస్తే మంచిది కాదు, పిల్లి ఎదురొస్తే మంచిది కాదు, ఎదవరాలు ఎదురొస్తే మంచిది కాదు. ఇవన్నీ సాతానుడు పెట్టే తంత్రములు, సాతానుడు పుట్టించే తంత్రములు. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు నిశ్చయంగా నీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఆ రోజు నీ ఇంటికి మూలరాత్రిని దైవజనుల ద్వారా నువ్వు ప్రార్థన చేయించి ప్రారంభించవచ్చు. దేవునికి స్తోత్రం. 2014-2006 ప్రభుని అని పిలిచాడు. నాటి నుంచి నేటి వరకు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ప్రార్థన చేసుకునే నేను ముందుకు వెళుతూ ఉన్నాను. కాబట్టి 2015 సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి 100 మంది పట్టి మందిరం కట్టగలిగాం. ఏ పని చేసినా ప్రార్థన ద్వారానే మనం ప్రారంభించాలి. దేనికి మహిమ కలుగును గాక. ఇక్కడ సాతానుడు దావీదు హృదయాన్ని ప్రేరేపించగా అక్కడికి ఆ అధిపతి అంటున్నాడు, ఆ న్యాయాధిపతి అంటున్నాడు, ఏమనో తెలుసా, అయ్యా ఇది మంచిది కాదేమో. ఒక్కసారి ఆలోచించు, లేదో నేను రాజుని నా మాట చెల్లాలి, నీ మాట చెల్లటానికి వీలు లేదు అన్నాడు. వెళ్ళాడు బెర్షెబా నుంచి గాదు వరకు తిరిగి జనసంఖ్య తీసుకుని వచ్చి దావీదుకి అప్పగించగా దేవుని కోపము ఇశ్రాయేలు మీదకి దిగి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బాధించటం ప్రారంభించగా 8వ వచనం, 21వ అధ్యాయము 8వ వచనము, దావీదు నేను ఈ కార్యము చేసి అధికమైన పాపము తెచ్చుకుంటేనే, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తినే, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో మొరపెట్టగా. ఎలా ప్రవర్తించాడండి? అవివేకముగా. బుద్ధి లేదు, ఆ పని చేయటకు బుద్ధి లేదు. అయిపోయిన తర్వాత ముందు ఎంతమంది చెప్పినా ఎవరి మాట లెక్క చేసేది లేదు, ఎవరి మాట వినేది లేదు. నష్టం కలిగిన తర్వాత, అవమానం వచ్చిన తర్వాత, రోడ్డు పాలైన తర్వాత అప్పుడు నీ అవివేక ప్రవక్తనేంటో నీకు గుర్తుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యో అవివేక ప్రవక్తన కలిగి నేను ఇంత పాపము చేసి తిని నన్ను దయతో క్షమించమని, లేకపోతే దేవునికి మొరపెట్టగా యెహోవా దావీదుకు దర్శకుడకు గాదాను ఇలాగూ చెలవిచ్చి, నువ్వు వెళ్ళి దావీదుతో ఇట్లను, ఏమండి, యెహోవా దేవుడు దావీదు నొద్దుకు గాదా అనే ఒక ప్రవక్తను పంపించాడు. అతడు వచ్చి ఇదిగో యెహోవా చెలవిచ్చినదేమనగా, 3 సంవత్సరాలు దేశమంతట కరువు కావాలా కోరుకో, 3 నెలలు చిత్రుల చేతులు మీరు నాశనమవుదురా కోరుకో, లేదా 3 దినములు యెహోవా తెగులు చేత చచ్చుదురా, అది నువ్వు కోరుకో దావీదు. యెహోవా చెలవిస్తున్నాడు, ఏది కావాలి 3 ఇట్లో? 3 సంవత్సరాలు నీ దేశమంతట, 3 సంవత్సరాలు మీ దేశమంత కరువు కావాలా, 3 నెలలు చిత్రుల చేతులు మీరు నశించిపోదురా, 3 నెలలు లేకపోతే 3 రోజులు యెహోవా తెగులు చేత మీరు నశించుదురా, ఈ 3 ఇట్లో ఏది కావాలో కోరుకొమ్మునప్పుడు దావీదంట దేవుని యొద్దకు వచ్చి ఇలా అంటున్నాడండి 13వ వచనములో. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతుల్లో పడక ఆయన చేతుల్లోనే పడుదును గాక అని గాదతు అంటున్నాడు. అయ్యో నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. కాబట్టి దేవుడు ఒక్కడే మహాకృప గలవాడు, ఆయన ఒక్కడే నన్ను ఏడిపించగలడు. మనుషుల చేతిలో పడుట కంటే నా దేవుని చేతులు పడితే నేను క్షేమంగా ఉంటానని చెప్పాడండి. ఆ రీతిగా
ప్రియ దేవుని బిడ్డలారా, కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలు 70,000 మంది చచ్చిరి అని 14వ వచనములో వాక్యం చెలవిస్తూ ఉంది. యెరూషలేము నాశనము చేయటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూసి ఆ చోటు విషయమే సంతాపనుంది, నాశనము చేయ దూతను చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవివ్వగా ఆ దూత ఏబిశ్రీయుడైన ఓరణ కళ్ళ మునొద్ద నిలుచును. అసలు దేవుడు ఎంత దయగలవాడండి. దేవుడు తెగులు పంపించే దేవుడు, ఒక దూతను పంపించగా, ఒక తెగులు పంపించగా ఆ దూత వచ్చి జనలను చంపుతూ ఉండగా 70,000 మంది ఇశ్రాయేలు చచ్చిపోయారంటండి. అది చూసిన దేవుడు సంతాపం ఉంది చాలు అని తన దూతను ఆపిచ్చాడన్నమాట. ఆ దూత మరి ఒక రైతు కళ్ళం దగ్గరికి వెళ్ళి నిలిచి ఉన్నప్పుడు దేవుడైన యెహోవా దావీదుకు కళ్ళు తెరిపించాడు. 16వ వచనం, దావీదు కళ్ళు ఎత్తి చూడగా భూమి ఆకాశం మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేం మీద చాపిన యెహోవా దూత కనపడును. ఇప్పుడు దావీదు కళ్ళు మూసుకుపోని ఇప్పుడు దాకా చాలామంది ఏదైనా పని చేస్తే ఆ పని అయిపోయిన తర్వాత నీ కళ్ళు కాపాడలేదా, నీ కళ్ళు పోయినవా అని కొన్నిసార్లు అంటూ ఉంటాం. ఏదైనా ఒక తప్పు జరిగిపోయినప్పుడు, లేదంటే ఒక నష్టం జరిగిపోయినప్పుడు, ఏదన్నా వాటిల్లినప్పుడు మనం అనేమాట, నీ కళ్ళు పోయినయా, నీ కళ్ళు కనిపించట్లేదా. ఇప్పుడు దావీదు కళ్ళు ఏమైనాయి, సాతాను యొక్క ముసుకులో ఉన్నాడు దావీదు. ఎప్పుడైతే కన్నులు ఎత్తి చూడగా భూమి ఆకాశం మధ్య ఒక దూత కత్తి పట్టుకుని నిలబడినట్లుగా చూస్తూ ఉన్నాడు. అయ్యో అయ్యో, నేను ఎంత పాపము చేసి తిని అవివేకంగా నేను ఇలా ప్రవర్తించి తినేంటి, అయ్యో గొర్రెల వంటి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు, పాపము చేసింది నేను, ప్రభువా నన్ను శిక్షించు, లేకపోతే నా కుటుంబాన్ని శిక్షించు, కానీ గొర్రెల వంటి ఇశ్రాయేలు ప్రజలను శిక్షించవద్దని దేవునికి మొరపెట్టాడంటండి, దేవునికి మనవి చేశాడంటండి. యెహోవా బాధ పెట్టి నీ చెయ్యి నా జనుల మీద నుండకుండా నా మీద నా తండ్రి ఇంటి వారి మీద ఉండమని దావీదు దేవునితో మనవి చేసెను, దేవునికి మనవి చేసెను. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఫలానా చోటకెళ్ళు, అక్కడ ఆ కళ్ళము దగ్గర నా దూత ఉంటుంది, అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు ఏబిశ్రీయుడైన ఓరణ కళ్ళమునొద్ద యెహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకు దావీదు అచ్చటకు వెళ్ళవలని దావీదుకు ఆజ్ఞ ఇమ్మని యెహోవా దూత గాదుకు చెలవివగా, ఎప్పుడైతే గాదు వెళ్ళి దావీదుకు చెలవిచ్చాడో దావీదు బయలుదేరి ఏమండి ఒక కళ్ళము దగ్గర ఒక రైతు తన గోధుమ పంటను దులుపుకుంటున్నప్పుడు అక్కడికి వెళ్ళాడండి. ఆ రైతు పరిగెత్తుకుంటూ వచ్చి దావీదుకు నమస్కారము చేసి సాష్టలంగా నమస్కారము చేసి, ఏంటి నాయన ఇలా వచ్చావు, రాజా చిరంజీవును గాక చిరకాలము జీవించుదువుగాక అనగానే రాజు అంటున్నాడు దావీదు, అయ్యా నీ కళ్ళం నాకు కావాలి, ఇక్కడ ఒక బలిపీఠం కట్టాలి, దేవునికి దహన బలులు అర్పించాలి, దేవునికి సమాధాన బలులు అర్పించాలి, లేకపోతే నా జనులు తెగులు చేత చనిపోతారు, నశించిపోతున్నారు అనగానే ఆ రైతు అన్నాడంట, అయ్యా ఇదిగో ఈ కళ్ళం మొత్తం నువ్వే తీసుకో అనగానే దావీదంట, అయ్యా నీ యొక్క కళ్ళం నాకు ఊరినే వద్దని చెప్పేసి 600 తులముల బంగారాన్ని ఆ రైతుకు ఇచ్చి ఆ రైతు యొక్క కళ్ళాన్ని కొని ఉన్నాడని దావీదు మరి వాక్యం మనకు చెలవిస్తుంది. 24, 25, 26 వచనములో రాజైన దావీదు అట్లా కాదు, ఇదిగో నీ సొత్తు ఊరికినే తీసుకుని యెహోవాకు దహన బలులు అర్పించి న్యాయమైన క్రయదానం ఇచ్చి దానిని తీసుకుందునని ఓరణతో చెప్పెను. ఆ భూమికి
600 తులముల బంగారము అతనికి ఇచ్చెను. అంటే దేవుని బలిపీఠం కడతానికి దావీదు ఆ రోజు 600 తులముల బంగారాన్ని ఎచ్చించవలసి వచ్చింది. ఆ భూమిని కొనవలసి వచ్చింది, కొన్నాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవునికి ఇచ్చే విషయంలో కానీ లేదా దేవుని యద్ద నుంచి పొందుకునే విషయంలో కానీ మనం చాలా జాగృతగా ఉండాలి. దేవునికి ఇచ్చిని ఎక్కడికి పో. మనం బ్రతికి బట్ట కట్టి ఉండగానే ఉపకారమునకు ప్రతి ఉపకారం, ఒక వంతుకు నూరంతుల ప్రభు మనకి ఇచ్చి మనల్ని గణపరిచేవాడుగా ఉన్నాడు. దావీదు కూడా దేవుని నామములో ఏమండి ఒక పొలము ఒక కళ్ళము కొని అక్కడ ఒక బలిపీఠము కట్టి అక్కడ దహన బలులు సమాధాన బలులు అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశం నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమండి యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. అప్పుడు తెగులు ఆగిను. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి చేతిలో ఉందాం? మనుషుల చేతిలోనా, రాజుల చేతిలో ఉందామా, అధికారుల చేతిలో పడదామా, లేకపోతే కృపగల దేవుడిని చేతిలో పడదామా? కృపగల దేవుడు మనల్ని పట్టుకున్నాడు అనుకోండి, అంతం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. మనుషుల చేతిలో ఉన్నాం అనుకోండి, రేపైనా విడిచిపెట్టేయచ్చు, లేకపోతే ఎల్లుండైనా విడిచిపెట్టేయచ్చు, మన చెయ్యి. కనుక మన దేవుడు కృపగలవాడు, ఆయనకు మాత్రమే మనం భయపడదాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా విషయాలు చూడొచ్చు కృప గురించి. కృపను పొందుకుందుముగాక, దేవునికి నమ్మకంగా ఉందుముగాక. నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరు. ఏదైనా నీ తలంపులో ఆలోచన పుట్టినప్పుడు ప్రార్థన చేసుకో, ప్రభువా ఇది నీ ఆత్మ ద్వారా వచ్చిన ప్రేరేపణ లేకపోతే సాతాను ద్వారా వచ్చిన ప్రేరేపణ అను ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు బయలుపరుస్తాడు. బయలుపరిచిన ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళు, అది నీకు మేలు, నీ కుటుంబానికి మేలు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, అలనాడు దావీదు, అలనాడు ఇస్కరేతి యూదా, వారిలో సాతానును ప్రవేశించినప్పుడు వారు చేసిన తప్పిద్దము వలన ఎన్నో ప్రాణాలు కోల్పోయినవి నాయన. ఇలనాడు మేము కూడా అవివేకంగా ప్రవర్తించి ఇతరులను బాధ పెడుతున్నామేమో, ఇతరులకు హాని కలిగిస్తున్నామేమో, ఎవరి ప్రాణమును పోటానికి మేము బాధితులుగా ఉన్నామేమో. దయతో క్షమించు నాయన. మేము ఏ పని చేసినా ప్రతిదీ కూడా ప్రార్థనా పూర్వకముగా పరిశుద్ధాత్ముడు నీ ప్రేరేపణ ప్రకారంగా మేము ముందుకెళ్ళే భాగ్యము దయచేయండి. మా వలన కానీ మా కుటుంబం వలన కానీ ఎవరికి ఎలాంటి నష్టం హాని జరగకూడదు ప్రభువా. మా వలన, మా కుటుంబం వలన, మా గ్రామం వలన, మా సంఘం వలన అనేక మందికి మేలే జరగాలని ప్రభువా మేమందరం కోరుకునుచున్నాం. ఈ వాక్యమును ప్రభు విన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. నీ ఆత్మ నాయన ద్వారా బిడ్డలందరూ నడిపించి నీ గొప్ప నడిపింపుతో నిత్య జీవానికి నడిపించండి. నిత్య జీవనకు వారసులుగా చేయమని యేసునామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.